హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకుంటే మేము అందించే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వాస్తుకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయో ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దిక్కులు, దిక్ సాధన ఏ విధంగా చేసుకోవాలి. చాలామందికి ఇప్పటికీ కూడా దిక్కుల విషయంలో ఇంకా అనుమానాలు ఉంటాయి. అంటే సౌత్ ఈస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఈస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, తూర్పు అంటే. జనరల్గా కొంతమందికి తెలుగు పదాలు మాత్రమే తెలుసు. తెలుగు పదాలు, దాని తర్వాత ఇంగ్లీష్ పదాలు, ఈ రెండు పదాలతో ఈ కంప్లీట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత దిక్ సాధన కూడా ఎట్లా చెయ్యాలి, దీని గురించిన టాపిక్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, సో ఈ టాపిక్లోకి మనం వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్పాలి. చాలామంది ప్రేక్షకులు చాలా దూర దూర ప్రాంతాల నుంచి మమ్మల్ని పిలిపించాలి అని అనుకుంటున్నారు కదా. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏపీ మొత్తం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై, ఏ ఏరియాస్ అయినా సరే మీరు విజిట్ కావాలి, కొత్త ప్లాన్ కావాలి, మాకు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టచ్చు. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం, చూడండి ఒకసారి. అయితే చాలామందికి ఇప్పటికి కూడా ఈ దిక్కులకు సంబంధించిన పదాలు తెలుగులో, ఇంగ్లీష్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే వీటికి సంబంధించిన సమాచారం ఏంటి ఇక చూద్దాం. సూర్యుడు ఉదయించేది ఎక్కడైతే ఉంటుందో మనం దీనిని తూర్పు అంటాం. సో దీనినే ఇంగ్లీష్లో ఈస్ట్ అంటారు. దాని తర్వాత దీనికి ఎగ్జాక్ట్లీ వెనకాల భాగం, అంటే ఎక్కడైతే సూర్యుడు అస్తమిస్తాడో ఈ అస్తమించే ప్రదేశాన్ని మనం వెస్ట్ అంటాం, అంటే పడమర. సో తూర్పు, పడమర మనకు అర్థమయ్యాయి. అయితే మనము తూర్పుకి చూస్తూ నిలబడ్డాం అనుకోండి, ఇట్లా నిలబడినప్పుడు మనకు కుడివైపున ఏదైతే ఉంటుందో అది దక్షిణము, మనకు ఎడమ వైపు ఏదైతే ఉంటుందో అది ఉత్తరము. సో నాలుగు దిశల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇక్కడ తెలుగులో మళ్ళీ చూడండి, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. సో నాలుగు దిక్కులు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఈస్ట్ సౌత్ ఎక్కడైతే కలుస్తుందో ఈ కార్నర్, ఇక్కడ చూడండి, దీనిని సౌత్ ఈస్ట్ అంటారు. ఓకే, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. ఓకే, నెక్స్ట్ సౌత్ వెస్ట్ కలిసే చోటని సౌత్ వెస్ట్ అంటారు. సో ఇక్కడ ఏమైంది, సౌత్ వెస్ట్ అంటే నైరుతి. నెక్స్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఈ కలిసే చోటిని నార్త్ వెస్ట్ అంటారు. ఓకే, అంటే వాయువ్యం. దాని తర్వాత నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. సో దీనిని ఈశాన్యం. సో ఇప్పుడు అన్ని దిక్కులు మళ్ళీ మనం చూసుకుందాం, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. సో మొత్తం 8 దిక్కులు అయ్యాయి. దీంతోపాటు మళ్ళీ 16 దిక్కులు వస్తాయి. మళ్ళీ 16 దిక్కులు వస్తాయి ఏమంటే, తూర్పు ఉంది కదా, తూర్పు ఆగ్నేయం అని చెప్పి ఇక్కడ. సో దీన్ని మనం ఏంటంటే ఇట్లా భాగాలుగా డివైడ్ చేస్తాం జనరల్గా. సో దీన్ని ఒక భాగమని, దీన్ని ఒక భాగమని, దీన్ని ఒక భాగమని, దీన్ని ఒక భాగమని, ఇట్లా భాగాలు భాగాలు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఈశాన్యం, ఇది ఉత్తర ఈశాన్యం, ఇది తూర్పు ఈశాన్యం, ఇది తూర్పు, ఇది తూర్పు ఆగ్నేయం, ఇది ఆగ్నేయం, ఇది దక్షిణ ఆగ్నేయం, ఇది దక్షిణం, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర, పడమర వాయువ్యం, వాయువ్యం, ఉత్తర వాయువ్యం, ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, ఈశాన్యము, ఇట్లా మళ్ళీ 16 రకాలుగా డివైడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మొత్తం 16 వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా చూడండి, తూర్పు, తూర్పు ఆగ్నేయం, ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణము, దక్షిణ నైరుతి, నైరుతి,
పడమర నైరుతి, పడమర, పడమర వాయువ్యం, వాయువ్యం, ఉత్తర వాయువ్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం, ఈశాన్యం, తూర్పు ఈశాన్యం. సో టోటల్ 16 దిక్కులు. ఈ విధంగా 16 దిక్కులు ఉన్నాయి. ఈ 16 దిక్కుల్లో మళ్ళీ ఇద్దరిద్దరు దేవతలు అనేది ఉంటారు. సో టోటల్ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 9 భాగాలు చేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 భాగాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 భాగాలు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటుంది. అంటే 8, 8, 8, 8. సో టోటల్ 32 దేవతా స్థానాలు వస్తాయి. సో 1, 2, 3, 4 దిక్కులు. మళ్ళీ 1, 2, 3, 4, 4, 4, 8. అంటే దిక్కులు, విదిక్కులు టోటల్ ఎన్నైనాయి? 8 అయ్యాయి. ఈ 8లో మళ్ళీ 16 భాగాలు చేస్తారు. సో 16 భాగాలలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. సో గతంలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ ఒకసారి ఈ 32 దేవతా స్థానాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఏంటి, అసలు ఈ 32 దేవతా స్థానాలు ఎట్లా వస్తాయి అనేది నేను మళ్ళీ తర్వాత ఎపిసోడ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఈ 16 దిక్కులకు సంబంధించి నేర్చుకోవాలి. సో ఒక్కొక్క దిక్కుకు సంబంధించి ఇద్దరిద్దరు దేవతలు ఉంటారు. సో టోటల్ 16 దిక్కులైనాయి. సో ఇప్పటికి కూడా ఏంటంటే చాలామందికి దిక్కులకు సంబంధించిన కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడం కోసమే నేను చెప్పాను. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనం ఏం గమనించాలంటే, మనకు పురాతన శాస్త్ర లెక్క ఏదైతే వాస్తు ఉంటుందో దాని ప్రకారం ఇది అప్పటి వాళ్ళు ఇచ్చారు. సరే, దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ దిక్సాధన ఎందుకు చెయ్యాలి అనేది మెయిన్ టాపిక్ అన్నమాట. ఇదేమో దిక్కులు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఈ దిక్కులు ఎట్లా, ఒక స్క్వేర్ బిట్ అంటే సరిగ్గా ఒక బాక్స్ లాగా ఉండే వాటికి ఇది మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ బాక్స్ లాగా లేదు, ఇట్లా పొడవుగా ఉంది దీన్ని చేయలేం, ఇట్లా పొడవుగా ఉంది దీన్ని చేయలేం, కొంచెం క్రాస్లో వచ్చింది దీన్ని చేయలేం, అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓకే, ఈ రెండింటి మధ్యస్థానం ఇది వస్తుంది. సో ఈ మధ్యస్థానం, ఇక్కడ మధ్యస్థానం, ఇక్కడ మధ్యస్థానం, ఇక్కడ మధ్యస్థానం, ఇక్కడి నుండి ఇదంతా తూర్పే, ఇక్కడి నుండి ఇదంతా పడమరనే, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. సో ఇట్లా భాగాలు అనేవి డివైడ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విషయం గురించి నేను గతంలో కూడా చెప్పాను. అయితే ఇప్పుడు దిక్సాధన అంటే ఏంటి? సాధారణంగా ఏ ఇల్లు కట్టినా ఖచ్చితంగా దిక్సాధన చెయ్యాలి అని చెప్పి మనకు పురాతన ప్రతి గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అయితే దిక్సాధన ఏంటి? మామూలుగా మనము ఉత్తరం సరిగ్గా మధ్యలో మీకు ఒక కాంట ఉంటుంది. ఏదైనా మీరు కాంపాస్ తీసుకుంటే రెడ్ కలర్ మార్కింగు, బ్లూ కలర్ మార్కింగు, గ్రీన్ కలర్ మార్కింగు, కొంచెం లైట్గా పెయింట్ వేసి ఇట్లా కాంటా చూపిస్తుంది. మన ఇల్లు ఖచ్చితంగా ఇట్లా ఎగ్జాక్ట్ నార్త్కి ఉన్నట్లయితే ఇది 100% పర్ఫెక్ట్ ఇల్లు అన్నమాట. కానీ ప్రస్తుత జనరేషన్ ఏమైందంటే ఈ విధానం చేయడం అనేది కష్టంగా మారిపోయింది. ఎందుకంటే మొత్తం ప్లాటింగ్ చేసేసేయడము, ఫ్లాట్స్ చేసేసేయడము, లేదంటే అపార్ట్మెంట్స్ కట్టేసేయడము, లేదంటే మొత్తం విల్లాస్ కట్టేసేయడం, ఇవన్నీ ఏంటంటే ఈ దిక్సూచి ప్రకారం కట్టడం లేదు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, దీనికి మనం అట్లీస్ట్ చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు మేమేం చేస్తున్నామనే మీకు చెప్తాం. ఒకవేళ మీది తూర్పు ఫేస్ అనుకుందాం, సరిగ్గా నేను డోర్ ఇక్కడ పెట్టాలి, సెంటర్లో పెట్టాలి. ఒకవేళ ఈ దిక్సూచి తిరిగి మీకు తూర్పు ఇక్కడికి వచ్చింది అనుకోండి, నేను డోర్ ఇక్కడ పెడతాను, ఇది నేను చేసేది. ఒకవేళ ఇదే దిక్సూచి ఇక్కడ తిరిగింది అనుకోండి, నేను డోర్ ఇక్కడ పెడతాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవచ్చు, ఇట్లా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవచ్చు, ఇట్లా ఉంది, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మొన్న రీసెంట్గా ఒక ఇంటికి వెళ్ళాం, అది ఎక్కడో లేదు, మన హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళ డిగ్రీస్ 40 డిగ్రీలు తిరిగింది. సో అది ఇట్లా ఇప్పుడు ప్లాట్ ఉంది, వాళ్ళకు కరెక్ట్గా ఇట్లా వచ్చిందనమాట, సరిగ్గా ఇక్కడికి వచ్చేసింది అనమాట. కరెక్ట్ ఈ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ డోర్ ఇచ్చాం. ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్ ఉంది ఇక్కడ, ఈ మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. అది వాళ్ళకు సరైన స్థానం. ఇదంతా ఆగ్నేయం, ఆగ్నేయం ఇక్కడికి వచ్చేసింది వాళ్ళకు.
సో వాళ్ళకి సూర్యుడు మోస్ట్లీ ఇక్కడికి వస్తాడనమాట, దీనికి ఆపోజిట్ ఇక్కడికి వస్తూ ఉంటాడు. సో దిక్సాధన అంటే ఏంటంటే, ఇంటిని సరిగ్గా 90 డిగ్రీలకు కట్టడము, లేదంటే 0 డిగ్రీస్లో కరెక్ట్గా మనం కాంపాస్ని బేస్ చేసుకొని చూసుకొని కట్టడము అనేదే దిక్సాధన. కానీ ప్రస్తుతం దిక్సాధన చేయలేము, మీరు ఆల్రెడీ ప్లాట్ కొన్నారు కాదు, మీకు ఏమైనా పెద్ద స్థలం ఉంది అందులో మీరు దిక్సాధన చేసి కట్టాలి, ఎస్ 100% పాసిబిలిటీ ఉంది. అయితే అందరి ప్రకారం వెళ్ళాలా లేకపోతే దీని ప్రకారం వెళ్ళాలా? మనం దిక్సూచి ప్రకారం వెళ్ళాలి, అది 100% కరెక్ట్. కానీ ఇండ్లన్నీ కట్టేసిన తర్వాత నేను ఒక్కడిని ఇట్లా కట్టుకుంటా అన్నాను అనుకోండి, వచ్చిన ప్రతి ఒక్కడు మిమ్మల్ని అరే ఈ ఇండ్లన్నీ సరిగ్గా ఉన్నాయి, వీడెందుకు వంకర కట్టుకున్నాడు? సో వంకర దోషం మీకే ఏర్పడుతుంది. సో అందరిలాగానే కట్టి ఓన్లీ పొజిషన్స్ అన్నీ మార్చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, నేను ఇప్పుడు స్టవ్ ఇక్కడ పెట్టించాను. సో ఇక్కడ డోర్ పెట్టేసేసి దీనికి ఇక చిన్న వాల్ ఇచ్చేసి చిన్న సిట్అవుట్, దాని తర్వాత ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ వల్ల తూర్పు వచ్చింది, ఇక్కడ ఉత్తరం వచ్చింది, ఇక్కడ పడమర వచ్చింది, ఇక్కడ దక్షిణం వచ్చింది, ఇక్కడ నైరుతి వచ్చింది. ఒకవేళ నన్ను సంప్రదించకపోయి ఉంటే వాళ్ళు ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేసేసేవాళ్ళు. సో అది కాపాడబడారు అని అంట. సో ఇట్లా ఉంటుంది. సో మనం దిక్కుల గురించి తెలుసుకున్నాం, దాని తర్వాత దిక్సాధన గురించి తెలుసుకున్నాం. దిక్సాధన సింపుల్, సరిగ్గా 90 డిగ్రీస్ కట్టడమే. కానీ ప్రస్తుతం పాసిబిలిటీస్ లేవు కాబట్టి జస్ట్ మనం డోర్ పొజిషన్స్, విండోస్ పొజిషన్, కిచెన్ పొజిషన్, బాత్రూమ్స్ పొజిషన్స్, ఈ పొజిషన్స్ అన్నీ చేంజ్ చేస్తాం. సో ఈ విధంగా దీనిని మనం సెట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.